ఆదిమ మానవుడు సంచరించిన నేల ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పూర్వీకుల ఆనవాళ్ళు ఉన్నాయి దాదాపు పదివేలు పన్నెండు వేల సంవత్సరాల క్రితం మానవుళ్ళు సంచరించినటువంటి ప్రాంతంలో ఉన్నాం మనం పెద్దపల్లి జిల్లా సబితం దగ్గర ఉన్నాం ఇక్కడ పూర్వం రాతి యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతం ఈ గుట్ట పైన సైతం వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికీ ఇక్కడ వారికి సంబంధించినటువంటి పాలి ప్రాకృతికి సంబంధించినటువంటి లిపిలో ఉన్నట్టు చారిత్రకారులు అభిప్రాయపడుతున్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు చారిత్రక ఆనవాళ్ళని మనం చూద్దాం ఈ రాకు ఈ దట్టమైన అటవీ ప్రాంతం ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఇక్కడే ఈ ప్రాంతంలోనే కొద్దిగా దూరంలోనే సబితం వాటర్ ఫాల్స్ సైతం ఉంది చూద్దాం దీనికి సంబంధించి ఒక ఈ శిల్పాలన్నీ కూడా ఉన్నాయి ఈ గుహలాగా ఉంది కొన్ని విగ్రహాలు శివలింగం నంది శివపంచాయత్కి సంబంధించి దీన్ని ఈ మధ్య కాలంలో డెవలప్ చేశారు అయితే ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో మనకి కొన్ని సింబల్స్ ఉన్నాయి ఈ సింబల్స్ని చూస్తున్నాం ఇక్కడ ఈ సింబల్స్కి సంబంధించి ఈ గుహలోనే చెక్కడం జరిగింది దీన్ని ఇప్పటికీ పరిశోధకులు వచ్చి చూస్తూనే ఉంటారు కొన్ని మాతృకలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటారు ఇక్కడ శివలింగం దీనిలోనే ఉంది దాన్ని చెక్కారు ఇది ఈ పిల్లర్కి సంబంధించి కూడా వివిధ రకాల డిజైన్స్ అప్పటి శైలి ప్రకారం మనం చూస్తున్నాం గమనిస్తున్నాం ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా ఇది శివలింగం దానిలోనే ఆ గుహలోనే ఉన్నటువంటి పరిస్థితి దీనిలో పైన ఆ చెక్క చెక్కడం జరిగింది ఆ చెక్కిన దానికి మళ్ళీ పెయింటింగ్ వేశారు ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ పెయింటింగ్స్ సో ఆర్టీవీ ప్రత్యేకంగా ఆర్టీవీ ప్రేక్షకుల కొరకు అందిస్తుంది ఇది దీనికి సంబంధించి కొంత వాటర్ ఫాల్స్కి సంబంధించి ఇక్కడ కూడా ఈ గుట్టను ఆనుకొని ఉంటాయి కాబట్టి ఇది మాత్రిక దీనికి సంబంధించి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల మరి ఏ విగ్రహాలు ఏంటి ఎవరి అని మనం కొంతమంది చరిత్రకాలను కూడా అడిగి తెలుసుకుందాం దీన్ని ఇక్కడ చూస్తున్నాం మనం సో మూడు ముఖాలుగా ఉన్నటువంటి పరిస్థితి సో ధ్యాన రూపంలో ఉన్నటువంటి మరొక విగ్రహం మరొక విగ్రహం మూడు ప్రత్యేకమైన విగ్రహాలు ఉన్నాయి అక్కడ శివలింగం ఉంది దీనికి సైతం చెక్కడం జరిగింది సో ఇక కాస్త కిందుక మరికొన్ని చిత్రాలను చూద్దాం ఏడుకోయ్యేసరికి ఇక్కడ ఆ గుహ అంటే పాతి రాత యుగం లాంటి ఆనవాళ్ళు మనం కనబడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతకు సంబంధించినటువంటి ఎందుకంటే ఆ గతం నుంచి ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు కూడా జాతికి సంబంధించిన దాన్ని ఒక దేవతగా సర్పజాతికి సంబంధించిన దాన్ని కొలుస్తూ ఉంటారు ఇప్పటికీ సాక్షాత్తు ఆదిశేషుని అవతారము విష్ణువుకి పడుకునేటువంటి శయన తల్పమని చెప్పి చెప్పి భావిస్తారు శివుని మెడలో ఉన్నటువంటి ఆభరణమే నాగాభరణం అని చెప్పి భావిస్తారు అనేక రకాలుగా సుబ్రహ్మణ్యుని అవతారం అంటారు ఇక్కడ పావురం కూడా ఉంది ఇక మరొకటి ముని తపస్సు చేస్తున్నటువంటి భంగిమలో ఈ ఈ చిత్రం ఉంది ఇది చాలా ప్రాచీనమైనటువంటి దాదాపు పది పన్నెండు వేల సంవత్సరాల క్రితంగా చరిత్రకారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద పురావస్తు శాఖకు సంబంధించి అలాగే చరిత్రకారులు సైతం ఒక పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది చేస్తేనే పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చేటువంటి ఉంది అప్పుడు పాలి ప్రాకృతిక భాష వాడారు పాలి ప్రాకృతిక భాష తర్వాతనే దేవనాగరి భాష వచ్చింది ఈ స్క్రిప్టు అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్లో మనకి తెలుసుకునే అవకాశం ఉంది దానికి చిత్రాలు బొమ్మల రూపంలోనే చిత్రలేఖనం ద్వారానే బయట ప్రపంచానికి ఆ సైన్స్ అనేది తెలిసింది వాళ్ళ యొక్క చరిత్ర సంస్కృతి ఆనవాళ్ళంతా కూడా ఇక్కడ నుంచే తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు ఇదంతా కూడా ఈ గుట్ట ప్రాంతం దాదాపు పైన ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు మొత్తం మీద ఇటీవల కాలంలో ఇది వెలుగులోకి వచ్చింది దీన్ని ఎప్పటికైనా ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటకమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలి ఇక్కడ ఉన్నటువంటి శిలా సంపదని కళా సంపదని భవిష్యత్ తరాలకి అందించాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఇరవై రెండులో సర్ మా జాన్ మార్షల్ అనేటువంటి ఆంగ్లేయ అధికారి చేపట్టినటువంటి తవ్వకాల ద్వారానే మన సింధు నాగరికత వెలుగులోకి వచ్చింది అని చెప్పేసి చరిత్రకారుల ద్వారా మనం తెలుసుకున్నాం పుస్తకాల్లో చదువుతున్నాం అట్లాంటిదే పరిశోధనలు విస్తృతంగా చేయాలి ఖనిజ సంపద ఎంతో ఉంది ఇక్కడ కటింగ్ అని ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు శిలా శిల్పకళా సంపద ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి ఈ సాహిత్యం అలాగే చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలని భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి ఇది దీనికి సంబంధించి ఇప్పటికే పరిశోధనలు కొనసాగుతున్నాయి వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్ టీవీ సబితం నుంచి